హలో MVN కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుందండి, హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత. బట్ స్టేజ్ని బట్టి ఉంటుందన్నమాట మనుషులకి. అయితే ఈగో ఉన్నోడికి ఏదైనా చెప్తున్నాము అని అంటే పొరపాటును కూడా వినడు, వెంటనే ట్రై కూడా చేయడం. అటువంటి వాళ్ళు కూడా నొచ్చుకోకుండా మనం చెప్పేది అర్థం చేసుకునే విధంగా చెప్పాలి అని అంటే ఎట్లా, దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? అండ్ దానితో పాటు మనిషికి ఈగో ఎంతవరకు ఉండాలి? ఎందుకంటే చాలా మంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు అక్కడే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ముఖ్యంగా మోస్ట్లీ ఏ రిలేషన్షిప్ అయినా సరే ఈగో మీదే. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఒక ఈగోతోనే విడిపోయి 4 సంవత్సరాల 5 సంవత్సరాల తర్వాత ఎక్కడో రియలైజ్ అయ్యి మళ్ళీ కలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దాంతోపాటు లైఫ్ని స్పాయిల్ చేసేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అరే యంగ్స్టర్స్ ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ఎక్కడో ఈగో లైన్ దగ్గర మేమో అక్కడ నుంచి లైఫ్ కట్ అవుతుంది. ఓ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెనక తిరిగి ఆలోచించుకుంటే ఆ లైఫే బాగుందేమో అన్నట్టు అనుకుంటారు. తిరిగి మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది, చాటింగ్లు చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఆ టైప్ ఉంటుంది ఈగో ఏదైనా సరే, కానీ తెలియకుండా చాలా బాధిస్తుంది అనమాట. సో మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆ ఈగో అడ్డు రాకుండా ఏ విధంగా చెప్పొచ్చు అంటారు ఒక మనిషి చెప్పేటప్పుడు? డెఫినెట్గా అండి. అసలు ఈగో అంటే ఏంటి? ఈగో అనేది ఐడెంటిటీకి మనం పెట్టుకునే సెక్యూరిటీ గార్డ్ అని చెప్పి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి, రైట్? దాంట్లో ఈగో వెనకాల ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దాంట్లో మనం ఇచ్చాం, అది మీరు చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మీరు అడిగినట్లు ఈగోతో నిండిపోయిన వ్యక్తికి ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తే మనం మాట్లాడింది వాళ్ళ మైండ్లోకి దూరుతుంది అనే దాని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి, ఒక మెటాఫర్ యూజ్ చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక బలూన్ ఉందండి, రైట్? గాలితో నిండిన బలూన్, ఈగోతో నిండిపోయిన వ్యక్తి అనుకుందాం, ఓకే అండి? ఒక స్క్యూర్ స్టిక్ ఉంది, ఇవి మనం మాట్లాడే మాటలు. ఇప్పుడు ఆ వ్యక్తికి మనం చెప్పాలి, అరే నువ్వు చేసే తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా కాదు, ఇట్లనే చేయాలి, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదు అని చెప్పంగానే యూజువల్గా మామూలుగా లోపల అసలు ఈగో ఉంది కదా, ఎయిర్ అంతా దాంతోనే నిండిపోయింది కదా. అవును. ఇప్పుడు ఇవి మన మాటలండి. అవును. ఇవి ఈగోతో నిండిపోయిన వ్యక్తి ఎమ్మటే బస్ట్ అవుతుంది కదా, బస్ట్ అయిపోయింది. అవును కదా. అయితే సేమ్ ఇవే మాటలు నా ఇంకొక బలూన్, సేమ్ ఈగోతో నిండిన వ్యక్తి, దీన్ని మనం ఏమన్నాం, మన మాటలు మాటలు. అయితే ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక పద్ధతిలో మనం గనక ఆ మాట మాట్లాడితే వాళ్ళ ఈగో బర్స్ట్ అవ్వకుండా మన మాటలు లోపలికి చొరుచుకోపోతాయి. లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. నౌ ఆ మాటలు స్లోగా లోపలికి పోతున్నాయి, స్లోగా, వెరీ, ఇట్ టేక్స్ టైమ్, స్లోగా నా స్లోగా లోపలికి ఎంటర్ అయింది. నా చూడండి, మీకు ఇటువైపు నుంచి చూపిస్తాను, స్టిక్ లోపలికి వెళ్తుందండి, ఓకేనండి? ఎంత పెద్ద టెక్నిక్ ఉంది, ఈ స్టిక్ లోపలికి వెళ్తుంది, ఇంకా పూర్తిగా వెళ్తుందండి. అవునవును. ఈ పూర్తిగా వెళ్ళిపోయి ఇటు నుంచి బయటికి కూడా రావచ్చు. నేనేమన్నా అంటే, మరి ఇందాక ఇదే స్టిక్ ముట్టుకుంటే పగిలిపోయింది కదా, ఎస్, ఇప్పుడు బలూన్ పగలలేదు కదా, లేదు, ఇంకా 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 చూస్తే లోపలికి స్టిక్ వెళ్తుంది. అవును, రైట్. అయితే దీని వెనకాల ఉన్న టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ సర్ఫేస్ కొంచెం దృఢంగా హార్డ్గా ఉంటుందండి బలూన్కి అయితే. సో అది మన లెవరేజ్ పాయింట్ అంటాం సైకాలజీలో. లెవరేజ్ పాయింట్ అంటే ఒక మనిషి మారటానికి ఒక పాయింట్ ఉంటుందండి, ఆ పాయింట్ని కనుక టచ్ చేసామా ఏదైనా సాధించవచ్చు. ఈగోలో ఉన్న వ్యక్తితో కూడా మనం ఒక స్పెసిఫిక్ యాంగిల్లో గనక మన మాటలు కమ్యూనికేట్ చేసామా, ఇవి మన మాటలు ఏమీ కాదు. ఫస్ట్ బలూన్ దాంట్లో మనం ఈగోని హర్ట్ చేసామండి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దాంట్లో ఈగోని హర్ట్ చేసాము, ఇక్కడ ఈగోని టచ్ చేస్తున్నాం. హర్ట్ చేయట్లా జరగడే, మనం అవతల వాళ్ళ ఈగోని మన మాటలతో హర్ట్ చేస్తే వాళ్ళు బర్స్ట్ అవుతారు. బర్స్ట్ చేయటమే కాదు, మనల్ని కూడా బర్స్ట్ చేస్తారు. కానీ వాళ్ళ ఈగోని గనక టచ్ చేసామా, మనం అనుకున్న మాట ఇక్కడ నుంచి లోపలికి పోవటం కాదు బయటికి కూడా వచ్చేస్తుంది. కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ అదంతా చూపించట్లే. యువర్ గడింగ్ ఇట్ నా బా బాగానే హోల్డ్ చేశారండి, అదే చాలా నిండుగా ఉంది అట్లానే, ఏ మాత్రం కూడా ఇదవకుండా అంత గుచ్చినా కూడా. అవును, బాగుంది టెక్నిక్.
ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ అండి. మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎందుకు ఫేమస్ అయినాయి అంటే దే ఆర్ ప్యాలెటబుల్. ప్యాలెటబుల్ అంటే వేసుకోవటానికి ఈజీగా ఉన్నాయి, ఆ చేదు రాకుండా షుగర్ కోట్ చేసి ఇస్తున్నాం. సో చేదు అనేది మనకు తెలియట్లే. మనం మాట్లాడే మాటలకి షుగర్ కోటింగ్ కనుక వేస్తే అవతల వాళ్ళ ఈగో హర్ట్ అవ్వదు, టచ్ అవుతుంది. రైట్? ఇంకొంచెం డీప్గా పోతే అసలు ఈగోని కేటగిరీస్ కింద డివైడ్ చేశారండి. చాలా సంవత్సరాల క్రితం ఇది ఈ కాన్సెప్ట్ బయటకు వచ్చింది. దీన్ని ప్యాక్ అనాలిసిస్ అంటారు. ప్యాక్ అనాలిసిస్, పిఏసి. రైట్? ఒకప్పుడు సాఫ్ట్ స్కిల్స్ నేను చేసేటప్పుడు ఇవన్నీ చేసేవాడిని. ఇవాళ మీరు ఇది అడిగారు కాబట్టి నాకు ఇది గుర్తొచ్చింది. 7 టైప్స్గా డివైడ్ చేశారండి. 7 టైప్స్ ప్యాక్లోని ఈగోని. అంటే ఈగో ఉన్న వ్యక్తి ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తాడు అనేదాన్ని 7 టైప్స్గా డివైడ్ చేశారు. పిఏసి, పిలో 2, ఏ 1, సిలో 4. ఓకే, ఫస్ట్ పి ఏంటి తెలుసుకుందాం. ఓకే, క్వైట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. పి స్టాండ్స్ ఫర్ పేరెంట్ అండి. ఓకే, సి స్టాండ్స్ ఫర్ చిల్డ్రన్. పేరెంట్ అంటే ఓన్లీ ఈగో పేరెంట్స్లో ఉంటుందని కాదు, ఆర్ చిల్డ్రన్ అంటే ఓన్లీ చిల్డ్రన్లో ఉంటుందని కాదు, అదొక జస్ట్ పేరంతే. పేరెంట్లో 2 రకాలు. ఒకటి క్రిటికల్ పేరెంట్ అంటారు వాళ్ళని. ఓకే, ఆ ఈగో గనక వాళ్ళలో ఉంటే క్రిటికల్ పేరెంట్, వాళ్ళు చాలా క్రిటికల్గా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక భార్య వంట చేసుకొని వచ్చింది, ఏదో ఒక వంకాయ కూర చేసింది, దాంట్లో ఉప్పు ఎక్కువైంది. ఓకే, భర్త క్రిటికల్ పేరెంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ రోజు ఇంట్లో ఇక ఒక రేంజ్లో ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని సంవత్సరాల నుంచి వంట వండుతున్నా, ఉప్పు ఎంత వేయాలో తెలీదా, ఎంత ఎక్కువ వేసావో తెలుసా, యువర్ గడింగ్. బేసిక్గా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, కూర బాల ఉప్పు ఎక్కువైంది, కానీ ఇలా చెప్పరండి వాళ్ళు. క్రిటికల్, వాళ్ళు ఏది ఇంటెన్షనల్ కాదండి, వాళ్ళకి మనసులో చాలా ప్రేమ చాలా గౌరవం ఉంటుంది, అది ట్విస్ట్. అవును, కానీ బయటికి వచ్చే మాట మాత్రం చాలా పరుషం, హర్టింగ్గా ఉంటుంది. ఎంత క్రిటికల్ అంటే, పేరులోనే ఉంది కదా క్రిటికల్ అని. అవును, వాళ్ళు ఫాల్ట్స్ ఎక్కువగా ఫైండ్ చేస్తారు. ఏ పని చేసినా దే ఫైండ్ ద ఫాల్ట్స్. ఇప్పుడు ఇదే వ్యక్తి ఇప్పుడు సేమ్ భార్య నెక్స్ట్ వీక్ మళ్ళీ వంకాయ కూర చేసింది అనుకుందాం. ఈసారి వంకాయ కూర బ్రహ్మాండంగా ఉంది. ఏమండి, భార్య వచ్చి అడిగింది భర్తని, ఈసారి వంకాయ కూర ఎట్లుంది, ఆయన అప్రిషియేట్ చేసే విధానం కూడా క్రిటికల్గా ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది, లాస్ట్ వీక్ ఏమైంది, ఎందుకు ఉప్పేసావు, అరే ఇట్లా చెయ్యొచ్చు కదా, ఎన్నిసార్లు చెప్పా ఇట్లా చేయమని. యువర్ గడింగ్, యాక్చువల్లీ హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ ఒపీనియన్, బాగుంది అని చెప్తున్నాడు, కానీ క్రిటికల్గా చెప్పేది వాళ్ళకి ఎక్కదు. ఫైనల్గా ఏది చేంజ్ కాదండి, కానీ మన తరపున మనం అవతల వాళ్ళకి చెప్పాలి అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఒక సెన్సిటివ్ బెలూన్ కూడా సెన్సిటివ్ లాంటిదే, సెన్సిటివ్ విషయాలను కూడా ఏ విధంగా చొచ్చేలా చెప్పొచ్చు. చాలా సెన్సిటివ్ అండి, చాలా మంచి పదం వాడారండి మీరు. ఈగోకి సెన్సిటివ్ చాలా మ్యాచ్ అవుతుంది. బాగా ఈగోతో నిండిపోయిన వ్యక్తి గాజుబొమ్మ లాంటి వాడు అండి, బయటకు అది కనపడదు. అవును, యాక్చువల్గా వాళ్ళు లోపల చాలా చాలా ఫ్రెజైల్, చాలా సెన్సిటివ్గా మన మాట లోపలికి దూర్చాలి అంతే. బట్ ఇన్ షార్ట్, ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, అవతల వాళ్ళకి ఎంత ఈగో ఉన్నా మన కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటే, వాళ్ళ ఈగోని గనక టచ్ చెయ్యగలిగితే వాళ్ళు హర్ట్ అవ్వరు. బట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. దీనికి ఒక వీడియో అంటే సరిపోదు, చాలా మంది క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఉంటాయా? ఓ డెఫినెట్గా అండి. ఇన్ఫ్యాక్ట్ దీని రిలేటెడ్ అండి, ఈగో ఎందుకు పెరుగుతుంది అంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ ఉంటే ఈగోస్. యా, యాక్చువల్ సైన్స్ మాట్లాడితే అదే. ఎలా బ్రో ఇది? నేను ఒక చోట చూసింది ఏంటంటే, కొన్ని బలూన్స్ అది తీసేస్తే వాటంతట అవి సీల్ కూడా అయిపోతాయట. ఓకే, గాలి పోకుండా. అవునా? కొన్ని ఆ మెటీరియల్ని బట్టి, చిన్నది ఇవ్వండి, తీస్తే గాలి పోతుంది పగలదు. గాలి పోతుంది కానీ పగలదు. అవును, గాలి పోతుందా? గాలి పోతుంది. కొన్ని అయితే సీల్ అయిపోతాయట. Fantastic bro, and thank you so much. Thank you.